నమస్తే దిక్సూచికి స్వాగతం. డాక్టర్ కావడమే మీ లక్ష్యమా? మధ్యతరగతి వారికి అందుబాటులో వైద్య విద్యా కోర్సులు మరియు ఫిలిప్పీన్స్ లో వైద్య విద్య ఎలా ఉంటుందో మనకు తెలియజేయడానికి డాక్టర్ ఎబ్రడ్ సిఇఓ మణిగారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మణిగారు నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కంట్రీస్లో ఎంబీబీఎస్ అందిస్తున్నారు? ఓకే అండి, మా డాక్టర్ అబ్రోడ్ సంస్థ ద్వారా చైనా, ఫిలిప్పీన్స్, కిర్గిస్థాన్, రష్యా, బెలారస్, యుక్రెయిన్, ముఖ్యంగా ఈ 6 కంట్రీస్కి మేము విద్యార్థులని ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఈ ముఖ్యంగా చైనా, ఫిలిప్పీన్స్, కిర్గిస్థాన్, రష్యా, బెలారస్ ఈ కంట్రీస్లో ఈ 3 కంట్రీస్కి మేము ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తామండి. ఎందుకంటే ఒక కంట్రీకి మనం పంపిస్తున్నప్పుడు మన ఇండియా క్లైమేట్ అంటే అంటే ఇప్పుడు లైక్ ఇప్పుడు ఏపీ తెలంగాణలో మనకి ఎలాంటి వెదర్ అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇటీస్ మన చైనాలో లేకపోతే ఫిలిప్పీన్స్లో కానివ్వండి, కిర్గిస్థాన్లో అయితే ఢిల్లీ క్లైమేట్ ఉంటుంది. చైనాలో వచ్చేసి మనకు నార్త్, సౌత్ 2 కైండ్ ఆఫ్ ప్లేసెస్ ఉంటాయి కాబట్టి సౌత్ సైడ్ అయితే యాస్టీస్ మన క్లైమేట్ ఉంటుంది, అండ్ ఫిలిప్పీన్స్లో అయితే సేమ్ మన క్లైమేట్ ఉంటుంది, అండ్ కిర్గిస్థాన్లో మాత్రం మనకు ఢిల్లీ క్లైమేట్ ఉంటుంది అన్నమాట. అంటే ఎడ్యుకేషన్తో పాటు క్లైమేట్ కూడా దృష్టిలో పెట్టుకొని మేము ముఖ్యంగా ఈ 3 కంట్రీస్కి విద్యార్థులని ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఓకే, అయితే రష్యా, యుక్రెయిన్, బెలారస్ అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? ఓకే అండి, తప్పకుండా. రష్యా, యుక్రెయిన్, బెలారస్ ఈ 3 కంట్రీస్లో ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్నట్లయితే అక్కడ కంప్లీట్గా కోర్సు డ్యూరేషన్ 6 ఇయర్స్ ఉంటుందండి, అండ్ 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. అది ఇండియాలోనే చేయాలన్నమాట. వాళ్ళు 6 ఇయర్స్ కోర్సు కంప్లీట్ చేసుకొని వచ్చాక మన ఇండియాలో ఇంటర్న్షిప్ చేయాలంటే వాళ్ళు కంపల్సరీ ఎంసీఏ క్లియర్ కావాలి. అంటే వాళ్ళు ఆ త్రీ కంట్రీస్ అనే కాదండి, మనం ఏ కంట్రీ వెళ్ళినా కానీ అబ్రోడ్లో వెళ్ళినటువంటి స్టూడెంట్ మన ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే కంపల్సరీ మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు కండక్ట్ చేసే స్క్రీనింగ్ టెస్ట్ను క్లియర్ చేస్తేనే మనకి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. కాబట్టి రష్యా, తర్వాత బెలారస్, యుక్రెయిన్ ఇక్కడ కోర్సు డ్యూరేషన్ 6 ఇయర్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చాక మనం ఎంసీఏ క్లియర్ చేసుకున్న తర్వాతే మనం ఇక్కడ ఇంటర్న్షిప్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే మెడిసిన్ కంప్లీట్గా ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది, అండ్ లాంగ్వేజ్ మాత్రం కంపల్సరీ పేషెంట్ అంటే వీళ్ళు సెకండ్ ఇయర్ నుంచి వీళ్ళు హాస్పిటల్స్ వెళ్ళినప్పుడు కంపల్సరీ పేషెంట్ ఇంటరాక్ట్ కోసం అని చెప్పేసి రష్యన్ లాంగ్వేజ్ నేర్పిస్తారండి. కాకపోతే ఈ 3 కంట్రీస్లో క్లైమేట్ పరంగా చూసుకుంటే కనుక కూల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి కొంతమంది పిల్లలకు వచ్చేసి ఇప్పుడు ఆస్తమా ప్రాబ్లం కానివ్వండి లేకపోతే సైనస్ ప్రాబ్లం కానివ్వండి కొంచెం కూల్ క్లైమేట్ పడదన్నమాట. అలాంటి వాళ్ళకు ఈ 3 క్లైమేట్ అంటే కూల్ క్లైమేట్ ఉండేటటువంటి ఈ 3 కంట్రీస్కు అంత ఇంపార్టెంట్ ఇవ్వకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే కోర్సు డ్యూరేషన్ కూడా 6 ఇయర్స్ ఉంటుంది, మళ్ళీ 1 ఇయర్ కూడా ఇంటర్న్షిప్ ఇక్కడికి ఇండియాకి వచ్చిన తర్వాత చేయాలి. మెడిసిన్ మనకు ఇంగ్లీష్లో టీచింగ్ ఉన్నప్పటికీ అక్కడ రష్యా నుండి డివైడ్ అయినటువంటి కంట్రీస్ అండి ఇవన్నీ కూడా, చిన్న చిన్న కంట్రీస్. ఇప్పుడు బెలారస్ అంటే చాలా చిన్న కంట్రీ, అండ్ యుక్రెయిన్ కూడా అంతే. ఇవన్నీ కూడా అంటే కొంతమంది ఏజెన్సీలు యూరోపియన్ కంట్రీస్ అని చెప్తున్నారు, ఇవి యూరోపియన్ కంట్రీస్ కాదండి. ఇవి యుఎస్ఎస్ఆర్ కంట్రీగా 2002లో ఉండే 2002లో ఒకే యుఎస్ఎస్ఆర్ కంట్రీగా ఉండేటటువంటి కంట్రీ డివైడ్ అయిపోయి ఇప్పుడు రష్యా, బెలారస్, కిర్గిస్థాన్, తర్వాత యుక్రెయిన్ ఈ విధంగా జార్జియా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్గా డివైడ్ కావడం జరిగింది 2002లో. సో బెలారస్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా స్మాలెస్ట్ కంట్రీస్. ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే కంపల్సరీ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ ఉన్నప్పటికీ లాంగ్వేజ్ పరంగానైతే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. కాకపోతే క్లైమేటే కూల్ క్లైమేట్ ఉంటుంది కాబట్టి క్లైమేట్ పరంగా మనకి కూల్ క్లైమేట్ పడినటువంటి విద్యార్థులు ఈ 3 కంట్రీస్ను చూజ్ చేసుకోకపోవడమే బెటర్ అండి. ఓకే, మరి చైనా అండ్ కిర్గిస్థాన్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అలాగే క్లైమేట్ ఎలా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వగలరా స్టూడెంట్స్? ఓకే అండి, తప్పకుండా. ఇప్పుడు చైనా అండ్ ఫిలిప్పీన్స్ చూసుకున్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ మన వెదర్ ఉంటుందండి, అండ్ కిర్గిస్థాన్ కూడా. ఇప్పుడు ముఖ్యంగా చైనా చూసుకున్నట్లయితే చైనాలో మనకు నార్త్ ప్లస్ సౌత్ ఇంతకుముందు చెప్పినట్టుగా సౌత్ సైడ్ వచ్చేసి యూనివర్సిటీస్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ మన ఇండియన్ క్లైమేట్ ఉంటుంది. ఒక స్టూడెంట్ అక్కడ ఉండి అంటే దాదాపు ఒక 5 to 6 ఇయర్స్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు క్లైమేట్ వాళ్ళకి సూటబుల్గా ఉంటేనే వాళ్ళు హెల్దీ పరంగా వాళ్ళ హెల్త్ సపోర్ట్ ఇస్తుంది. తర్వాత ఫుడ్ పరంగా కూడా మన ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ చైనాలో టీచింగ్ విధానం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. మనం ఆ కంట్రీ వెళ్ళాం కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కాబట్టి సెకండ్ ఇయర్ నుంచి హాస్పిటల్స్కి విద్యార్థుల్ని తీసుకెళ్ళినప్పుడు పేషెంట్ ఇంటరాక్ట్ కోసం అని చెప్పేసి చైనీస్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది అన్నమాట.
కాబట్టి చైనాలో ఒక మనకు అడ్వాంటేజ్ ఏంటంటే 5 ఇయర్స్ కోర్స్ ఉంటుందన్నమాట. ఇంటర్న్షిప్ వచ్చేసి మనకు చైనాలో అయినా చేసుకోవచ్చు లేదా ఇండియాలో అయినా చేసుకోవచ్చు, అదొక అడ్వాంటేజ్ అన్నమాట. మళ్ళీ మనకు నియరెస్ట్ కంట్రీ కాబట్టి జర్నీ పరంగా కూడా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వీళ్ళకు హాస్టల్స్ కూడా క్యాంపస్లోనే ఉండడం వలన సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. చైనా ఏంటంటే కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఫాలో అవుతారు. అండ్ అక్కడ ఉండేటటువంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి అక్కడ వెళ్ళినటువంటి విద్యార్థులకు అందరికీ, అంటే మామూలుగా టాప్ 10 మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ పిలిపిన్స్ చూసుకున్నట్లయితే అక్కడ కూడా మన సేమ్ వెదర్ ఉంటుందండి. ఓకే, అలాగే అబ్రాడ్లో ఎంబీబీఎస్ చేయడానికి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏ స్టూడెంట్కి ఏ కంట్రీ సూట్ అవుతుంది అనేది మీరు ఎలా అనలైజ్ చేస్తారు, వాళ్ళకి ఏ విధంగా గైడెన్స్ ఇస్తారు? ఓకే, అంటే యాక్చువల్లీ మమ్మల్ని విజిట్ అయినప్పుడు చాలామంది చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ వేస్తారండి. అంటే ముందుగానైతే ఫస్ట్ వాళ్ళు అంటే ఎడ్యుకేషన్తో పాటు ఫుడ్ అండ్ వెదర్ కూడా కంప్లీట్గా మనకు సూటబుల్గా ఉంటేనే వాళ్ళకు హెల్త్ అనేది సపోర్ట్ ఇస్తుంది, బాగా సక్సెస్ఫుల్గా వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని రావడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలామంది పేరెంట్ మనకు సూటబుల్గా ఉండేటటువంటి వెదర్ అండ్ ఫుడ్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేకుండా సెక్యూరిటీ పరంగా బాగుండి అండ్ ఎడ్యుకేషన్ బాగుండేటటువంటి కంట్రీస్కి ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది. మమ్మల్ని అలాంటి కంట్రీస్ ఏ ఉంటాయని చెప్పేసి చాలామంది మమ్మల్ని విజిట్ అయినటువంటి పేరెంట్స్ అడగడం జరుగుతుంది. మేము మా గైడెన్స్ ప్రకారం ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫిలిపీన్స్ కానివ్వండి, చైనా కానివ్వండి, కిర్గిస్తాన్ కూడా మనకు దగ్గరే అవుతుందండి. అంటే మన ఢిల్లీకి దగ్గర అవుతుంది అన్నమాట. ఢిల్లీ నుండి ఓన్లీ 2.5 అవర్ జర్నీ ఉండడం వలన మనకి క్లైమేట్ పరంగా కూడా మరీ అంత మైనస్లో ఉండదు, యాజ్ ఈజ్ ఢిల్లీ క్లైమేట్ ఉంటుంది. కాబట్టి కిర్గిస్తాన్లో ఇప్పుడు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 5 ఇయర్స్ కోర్సు చేశారు కాబట్టి మనకు 1 ఇయర్ సేవ్ అవుతుందన్నమాట. ఇంకా ఫ్యాకల్టీ స్టాండర్డ్ చూసుకున్నా కానీ కంప్లీట్గా ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది అండ్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచింగ్ ఉంటుంది. కంపల్సరిగా మనం ఆ కంట్రీ వెళ్తున్నాం కాబట్టి పేషెంట్ ఇంటరాక్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళ లాంగ్వేజ్ నేర్పిస్తారు. డైలీ 1 పీరియడ్ వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రష్యన్ లాంగ్వేజ్. కాబట్టి ఈ విధంగా కిర్గిస్తాన్లోనైతే ఖచ్చితంగా కోర్సు డ్యూరేషన్ 5 ఇయర్స్ ఉంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది విల్లింగ్ చూపుతున్నారు. అండ్ గత 20 సంవత్సరాల నుంచి మేము కిర్గిస్తాన్కి విద్యార్థుల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి కూడా ఎంతోమంది విద్యార్థులు కంప్లీట్ చేసుకొని మన ఇండియాలో చాలా సక్సెస్ఫుల్ డాక్టర్గా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారండి. కిర్గిస్తాన్లో మేము ఏషియన్ మెడికల్ యూనివర్సిటీ అండ్ కిర్గిస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీకి విద్యార్థుల్ని ఎక్కువ ప్రమోట్ చేయడం జరుగుతుందండి. ఏషియన్ మెడికల్ యూనివర్సిటీ ఏంటంటే మనకు అక్కడ బిష్కేక్ అనేది కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ అన్నమాట. సో అక్కడ చాలా దగ్గర అవుతుంది, డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుందండి ఢిల్లీ నుండి, ఓన్లీ 2.5 అవర్ జర్నీ ఉంటుంది. ఇక్కడ ప్యాకేజ్ పరంగా చూసుకున్నా కానీ చాలా తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అన్నమాట. 5 ఇయర్స్ కోర్సుకి ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజులు అన్నీ కలిపి మనకు 18 లాక్స్లో అయిపోతుంది. అకామిడేషన్ వచ్చేసి వీళ్ళకు క్యాంపస్లోనే ఉంటుంది, ఇంకా రూమ్కి ఇద్దరు స్టూడెంట్స్ ఉంటారు. అండ్ అంటే మామూలుగా వీళ్ళకి వింటర్ సీజన్లో మాత్రం కొంచెం ఎక్కువ కూల్గా ఉండటం వలన రూమ్ హీటర్స్ ఉంటాయండి, ప్రాబ్లం ఉండదు. ఇంకా లైక్ సేమ్ లైక్ మన ఢిల్లీ క్లైమేట్ లాగా ఉంటుంది అన్నమాట ఇక్కడ కిర్గిస్తాన్లో అయితే. ఇంకా చైనాలో చూసుకున్నట్లయితే చైనాలో మేము డీల్ చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడా WHO అండ్ MSA చేత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్ అండి. అండ్ ముఖ్యంగా గువాన్సీ మెడికల్ యూనివర్సిటీ, చాంకింగ్ మెడికల్ యూనివర్సిటీకి మేము విద్యార్థుల్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. గువాన్సీ యూనివర్సిటీ ఒక 1 ఆఫ్ ది టాపెస్ట్ యూనివర్సిటీ అండి, నానింగ్ సిటీలో ఉంటుంది. ఇక్కడ కూడా క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి, రూమ్కి ఇద్దరు స్టూడెంట్ ఉంటారు, సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళకి ప్యాకేజ్ పరంగా కూడా ఓన్లీ 18 లాక్స్లో కంప్లీట్ అవుతుంది, అది ఈజీగా ఇన్స్టాల్మెంట్ లాగా కట్టుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 4 లాక్స్ కాలేజ్ ఫీజు ఉంటుందండి అండ్ మా ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఇంకా సెకండ్ ఇయర్ నుండి 1,80,000 ప్లస్ హాస్టల్ ఫీజు ఉంటుందన్నమాట, 2,30,000 ఉంటుంది. ఈ విధంగా టోటల్గా ఫుడ్, అకామిడేషన్, కాలేజ్ ఫీజులు అంతా కలిపి మనకు 18 లాక్స్లో కంప్లీట్ అవుతుందన్నమాట. సెక్యూరిటీ పరంగా మనకి చైనాలో చాలా చాలా బాగుంటుందండి, ఎందుకంటే క్యాంపస్లోనే హాస్టల్స్ ఉంటాయి. వాళ్ళ హాస్టల్స్ వార్డనర్స్తో పాటు మా రిప్రజెంట్ పర్సన్స్ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండటం వలన అక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళు ఇమీడియట్లీ రెక్టిఫై చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళకు చిన్న చిన్న మెడికల్ ప్రాబ్లం కానివ్వండి, ఏదైనా చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ వాళ్ళ దగ్గర ఉండి చూసుకోవడం జరుగుతుంది. స్పెషల్ కేర్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మా తరఫు నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్కి కోర్సు కంప్లీట్ అయ్యేంత వరకు మా సర్వీస్ ఉంటుంది అండ్ మేము వాళ్ళని అంత జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు కాంచన గారు విజయవాడ నుంచి. కాంచన గారు, మీ డౌట్ ఏంటో అడగండి మణి గారిని. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మేడం.
ఓకే, ఫిలిపిన్స్లో మేము పర్పెచువల్ మెడికల్ యూనివర్సిటీ ఉంది, ఇమిలియో ఉంది, బికాల్ ఉందండి. బికాల్ మెడికల్ కాలేజీలో ఎంత ఉంది ఫీజు అది ఒకసారి చెప్పండి, వాటి స్ట్రక్చర్ చెప్తారా? ఓకే, తప్పకుండా అండి. మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మేడం? విజయవాడ అమ్మా, విజయవాడ. ఓకే, అంటే పాప కోసమా బాబు కోసమా? పాప కోసం. నీట్ క్వాలిఫై అయిందా మేడం మీ పాప? నీట్ అయిందమ్మా, క్వాలిఫై అయింది. ఓకే, ఇంటర్లో ఎంత వచ్చిందండి పర్సంటేజ్? 93 అమ్మా. 93. ఓకే ఓకే, 93 అంటే చాలా మంచి పర్సంటేజ్ ఉంది. అండ్ నీట్ కూడా క్వాలిఫై అయింది కాబట్టి మీరు, అంటే ఈ కొత్తగా సిస్టమ్ వచ్చిందనమాట 2018లో, మనం అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే కనుక, అబ్రాడ్ అయినా ఇండియాలోనే ఎక్కడైనా మెడిసిన్ చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు నీట్ క్వాలిఫై అయి ఉండాలన్నమాట. అండ్ ఎస్పెషల్లీ మీరు బికాల్ మెడికల్ యూనివర్సిటీ గురించి అడిగారండి, బాగుంటుంది. ఫ్యాకల్టీ వైజ్ కానివ్వండి, అక్కడ హాస్పిటల్స్ కానివ్వండి ప్రాక్టీస్ చేసుకోవడానికి, ల్యాబ్స్ కానివ్వండి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అంతా చాలా బాగుంటుంది. బికాల్ మెడికల్ యూనివర్సిటీ టాప్ 10లో వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ అండి. ఇది డబ్ల్యూహెచ్ఓ అండ్ ఎంసే చేత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ. ఇది లెగాస్పీ సిటీలో ఉంటుందన్నమాట. బికాల్ మెడికల్ యూనివర్సిటీలో ఏంటంటే మేమే ప్రొవైడ్ చేసినటువంటి హాస్టల్స్ ఉన్నాయండి. అంటే డాక్టర్ మా డాక్టర్ అబ్రోడ్ సంస్థ ద్వారా ప్రొవైడ్ చేసినటువంటి హాస్టల్స్ ఉన్నాయి. తర్వాత మనకి ఫుడ్ కూడా ఇప్పుడు మావే మెస్లు ఉండడం వల్ల అక్కడ ఫుడ్ కోసం కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మన ఏపీ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మా రిప్రజెంట్ పర్సన్స్ కూడా అక్కడ కేరింగ్ కోసం వాళ్ళు, అంటే పిల్లలకి చూసుకోవడానికి అందుబాటులో, వాళ్ళకి 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. అండ్ మీరు ఎస్పెషల్లీ ఫీ స్ట్రక్చర్ గురించి అడిగారండి. బికాల్ మెడికల్ యూనివర్సిటీలో వచ్చేసి ఫస్ట్ 1.5 ఇయర్కి 5.5 అవుతుందండి. సెకండ్ ఇయర్ నుంచి మనకు ఎవ్రీ ఇయర్, అంటే మిగతా 4 ఇయర్స్, 2,25,000, 2,25,000 అవుతుంది. ఓన్లీ కాలేజ్ ఫీజుల పరంగా చూసుకుంటే 5.5 ఇయర్కి 14,50,000 అవుతుంది అన్నమాట. ఇంకా అడిషనల్గా ఖర్చు అంటూ ఉంటే ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్ మాత్రమే ఉంటుంది, అది పర్ మంత్ 12,000 అవుతుందన్నమాట. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు ఒకవేళ బికాల్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన స్క్రోల్ అయిపోయేటటువంటి నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు ఇంకా పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎస్పెషల్లీ ఫిలిపిన్స్ అనుకున్నా కానీ, బికాల్ మెడికల్ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకుందాం అనుకున్నా కానీ, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎర్లీ డిసిజన్, అంటే తొందరగా డిసిజన్ తీసుకోవడం బెటర్ అండి. ఫిలిపిన్స్కి ఏంటంటే లెంతీ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళకు, అంటే మనము డాక్యుమెంటేషన్ అంతా కాలేజ్ నుండి తెప్పియడము, తర్వాత ఎంబెస్లో సబ్మిట్ చేయడం, వీళ్ళకి వీసా ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. వీసా ఇంటర్వ్యూ కావాల్సినటువంటి అన్ని డాక్యుమెంట్స్ మనకి ఎంబెస్లో రెడీ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుండి స్టూడెంట్స్ని గ్రూప్ వైజ్గా వీసాకి అటెండ్ చేయడం జరుగుతుంది, వీసా ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వీసా ఇంటర్వ్యూ ఇచ్చాకే మనకు వీసా మన ఎంబెస్ నుండి ప్రొవైడ్ చేస్తారు. మళ్ళీ గ్రూప్ వైజ్గా వీళ్ళని గ్యాదర్ చేసుకొని గెట్ టుగెదర్ పార్టీని కండక్ట్ చేసి, అంటే బిఫోర్ గోయింగ్ మేము గెట్ టుగెదర్ పార్టీని కూడా కండక్ట్ చేస్తామన్నమాట. అంటే ఒక కాలేజ్కి ఎంతమంది అయితే స్టూడెంట్స్ జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా పరిచయం చేయడం తో పాటు, ఇప్పుడు హాలిడేస్ అలా జూలై ఆగస్టు 2 మంత్స్ హాలిడేస్కి చాలామంది విద్యార్థులు మనకి ఇక్కడికి హాలిడేస్కి వస్తారనమాట. సో ఆ గెట్ టుగెదర్ పార్టీకి వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. దానివల్ల పేరెంట్స్కి ఏంటంటే ఇప్పుడు వెళ్ళేటటువంటి స్టూడెంట్స్ని చూడడంతో పాటు లాస్ట్ ఇయర్ అంతకుముందు వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కూడా పరిచయం కావడం వలన అక్కడ ఎలా ఉంది ఏంటి అనేటటువంటి తెలుసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో ఎస్పెషల్లీ మీరు బికాల్ మెడికల్ యూనివర్సిటీ గురించి అడిగారు కాబట్టి సీట్స్ లిమిటెడ్ ఉన్నాయండి. వీలైనంత త్వరగా మీరు అడ్మిషన్ తీసుకోవడం బెటర్. మా ఆఫీస్ వచ్చేసి విజయవాడలో బ్రాంచ్ ఆఫీస్ ఉంది, అండ్ గుంటూరులో కూడా ఉందండి. హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. మీరు వీలైనంత తొందరగా అప్రోచ్ అవ్వడం బెటర్ అండి. ఎస్, నెక్స్ట్ కడప నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పండి మేడం, మీ డౌట్ ఏంటో అడగండి మణిగారిని. శ్రీనివాస్ రెడ్డి గారు టీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. నమస్తే సార్ మేడం. ఇప్పుడు ఫీస్ మామూలుగా మన ఇండియన్ మెడికల్ ఉంది కదా మేడం, అంటే నాకు అర్థం కాలేదు సార్, క్లారిటీ ఇంకోసారి అడగండి. ఇప్పుడు ఇండియన్ మెడికల్ ఇక్కడ ఉంది కదా మేడం, పర్మిషన్ కావాలి కదా, దానికి సంబంధించి మీరు అక్కడ జాయిన్ చేస్తారా మేడం? తప్పకుండా సార్, ఫస్ట్ మీరు ఏవైతే అడగాలనుకుంటున్నారో డౌట్స్ అన్ని అడగండి సార్, నేను తర్వాత క్లారిటీగా మీకు వివరిస్తాను. అంటే మేడం ఇప్పుడు మనము అక్కడ చేరాలి, 8 లక్షలు అవుతుంది మేడం. ఓకే సార్, మీరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు? కడప. కడప నుంచి మేడం. ఓకే, మీ పాప కోసమా బాబు కోసమా సార్? పాప కోసం మేడం. ఓకే, నీట్ క్వాలిఫైడ్ సార్ మీ పాప? అయింది మేడం. ఓకే, ఇంటర్ ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? 972 మేడం.
ఓకే, మంచి పర్సంటేజ్ ఉంది. సో మరి మీరు అబ్రాడ్ పంపించడానికి ఇంట్రెస్ట్ ఉందా సార్? అంటే ఎంత ఖర్చు అవుతుంది? మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా మేడం, అందుకోసం ఖర్చు. ఓకే సార్, అంటే మీరు ఏదైనా కంట్రీ చూజ్ చేసుకున్నారా, లైక్ అంటే ఫిలిపీన్స్ కానీ చైనా కానీ అట్లా ఏదైనా? అది ఫిలిప్స్ అయితే మీ దగ్గర ఉంది అంటున్నారు కదా మేడం. అవును సార్, అవును. అంటే మన ఆరోగ్యపరంగా ఇక్కడ మన ఇండియా మాత్రమే ఎలాగే ఉంటుందా మేడం? తప్పకుండా సార్. ఇప్పుడు మీరు ముఖ్యంగా అయితే నాకు ఎంసీఏ గురించి కూడా ఏదో అడగనికి పోతున్నారు, కానీ అది క్లారిటీగా మీరు చెప్పలేకపోతున్నారు. ఎంసీఏ అంటే ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. ఎంసీఏ చేత, డబ్ల్యూహెచ్ఓ చేత గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీస్కి మాత్రమే మేము విద్యార్థుల్ని ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట. కడప నుండి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్ వెళ్ళినటువంటి విద్యార్థులు ఉన్నారు, ఆల్రెడీ కంప్లీట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఈ సంవత్సరం కూడా చాలామంది అడ్మిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ గురించి అడిగారు, తక్కువ బడ్జెట్లో మనకు అందుబాటులో ఉండేటటువంటి యూనివర్సిటీస్లు ఉన్నాయండి. ఇప్పుడు ఇందాక మనం బికాల్ మెడికల్ యూనివర్సిటీ అని వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్ మనం చెప్పుకున్నాము. అక్కడ మనకి బడ్జెట్ పరంగా చూసుకున్నట్లయితే 5.5 ఇయర్కి టోటల్గా 14,50,000 అవుతుంది. అది కాలేజ్ ఫీజు మాత్రమేనండి, అది మనం ఈజీగా ఇన్స్టాల్మెంట్లా కట్టుకోవచ్చు. కాలేజ్ ఫీజుతో పాటు అడిషనల్గా మనకి అకామిడేషన్ ప్లస్ ఫుడ్ ఉంటుంది, అది పర్ మంత్ మనకి 12,000 అవుతుందన్నమాట. అది మీరు ఈజీగా ఇన్స్టాల్మెంట్ లాగా అంటే మంత్లీ వైజ్ అయినా కట్టుకోవచ్చు, లేదా 3 మంత్స్కి ఒకసారి అయినా కట్టుకోవచ్చు. ఫిలిపీన్స్ ఏంటంటే మనకు దగ్గర కంట్రీ కాబట్టి వెదర్ వైజ్ కూడా మనకు చాలా అంటే మనకు సూటబుల్ వెదర్ ఉంటుంది, అండ్ అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఉండదు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ స్పీకింగ్ ఉంటుంది. అందులో అమ్మాయి అంటున్నారు సెక్యూరిటీ పరంగానైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదండి. బికాల్ మెడికల్ యూనివర్సిటీలో ఏంటంటే మా డాక్టర్ అబ్రోడ్ సంస్థ ప్రొవైడ్ చేసినటువంటి హాస్టల్స్ ఉన్నాయి, అండ్ ఫుడ్ కోసం కూడా మీకు ప్రాబ్లం ఉండదు, మేమే అక్కడ మెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, చిన్న బ్రేక్ తీసుకు. వెల్కమ్ బ్యాక్. నెక్స్ట్ పొంగనూరు నుంచి సత్యనారాయణ గారు ఉన్నారు ఫోన్ లైన్ లో. సత్యనారాయణ గారు, మీ డౌట్ ఏంటి? సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. మేడం క్విజ్ ఇస్తాను. ఏపీ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఉందా మేడం స్టూడెంట్ కి? ఓకే సార్, ఉంది సార్. అంటే మీరు కిర్గిస్తాన్ పంపిద్దాం అనుకుంటున్నారా? అవును మేడం. ఓకే, ఎవరి కోసం సార్? పాపనా బాబా? పాప మేడం. ఓకే, నీట్ క్వాలిఫైడా సార్ మీ పాప? క్వాలిఫైడ్ మేడం, 271 మార్క్స్ క్వాలిఫైడ్. ఓకే ఓకే, ఇంటర్లో పర్సంటేజ్ ఎంత వచ్చింది సార్? 90.5 మేడం. ఓకే, చాలా మంచి పర్సంటేజ్ ఉంది సార్. ఏషియన్ మెడికల్ యూనివర్సిటీ అని చెప్పేసి కిర్గిస్తాన్లో చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీ సార్, అండ్ అలానే కిర్గిస్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ కూడా ఉంది. ఇవి రెండు కూడా మీకు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీసే అనమాట. ఏషియన్ మెడికల్ యూనివర్సిటీ ఏంటంటే మనకు బిష్కేక్లో ఉంటుందన్నమాట. బిష్కేక్ అనేది కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ. సో మనకి జర్నీ పరంగా కూడా మన ఢిల్లీ నుండి ఓన్లీ 2.5 అవర్ జర్నీ ఉంటుంది. సో డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుందన్నమాట. అండ్ క్లైమేట్ పరంగా చూసుకున్నా కానీ మనకు సూటబుల్ క్లైమేట్ ఉంటుందన్నమాట, ఎందుకంటే ఇండియాకు చాలా నియరెస్ట్ ప్లేస్ ఇక్కడ మన ఢిల్లీ పరంగా చూసుకున్నట్లే, అంటే ఢిల్లీ వేలో వెళ్ళినట్లయితే అక్కడ మనకు చాలా నియర్బుల్ ప్లేస్ అవుతుంది, ఓన్లీ 2.5 అవర్ జర్నీ ఉంటుంది. అండ్ ఇంకా మీరు ఎస్పెషల్లీ గవర్నమెంట్ కాలేజ్ అక్కడ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ ఉన్నాయా అని చెప్పేసి అడిగారండి. అవి గవర్నమెంట్ కాలేజెసేనండి, అండ్ స్కాలర్షిప్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందులో మీ పాప మంచి పర్సంటేజ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా తన స్కాలర్షిప్ వస్తుందండి. అండ్ అక్కడ ఫ్యాకల్టీ కూడా స్టాండర్డ్ బాగుందండి, ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపు ఒక 20 సంవత్సరాలకు ఎక్కువనే అవుతుంది. కిర్గిస్తాన్లో మన ఇండియా నుండి స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ కంప్లీట్ చేసుకొని వచ్చి మన ఇండియాలో ఎంసీఏ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అయినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంసీఏ పాస్ అయిన తర్వాత పీజీ చేస్తూ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి డాక్టర్స్ మన ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో ఉన్నారండి. సో మీరు మీ పాపను పంపించాలని అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము అంటే సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే కిర్గిస్తాన్లో ఇప్పుడు ఏషియన్ మెడికల్ యూనివర్సిటీలో మేము హ్యాండిల్ చేస్తున్నటువంటి హాస్టల్స్ ఉన్నాయన్నమాట, దానికి మేమే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అండ్ ఫైవ్ ఇయర్స్ వరకు పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. మా రిప్రజెంట్ పర్సన్ అక్కడ 24 అవర్స్ అవైలబుల్లో ఉండడం వల్ల పిల్లలకి ఏదైనా చిన్న ఇబ్బంది ఉన్నా ఏదున్నా కానీ దగ్గరుండి చూసుకోవడం జరుగుతుంది. అండ్ మెడికల్ పరంగా కానీ ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము కేరింగ్ తీసుకుంటామండి. అండ్ అక్కడ ఫ్యాకల్టీ స్టాండర్డ్ కూడా బాగుంది, అండ్ కోర్సు డ్యూరేషన్ కూడా ఓన్లీ 5 ఇయర్సే కాబట్టి మనకు అంటే తొందరగా కంప్లీట్ కావడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు బెలారస్ కానివ్వండి, యుక్రెయిన్ కానివ్వండి, రష్యా కానివ్వండి, అక్కడ ఏంటంటే 6 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. కిర్గిస్తాన్లో మాత్రం మనకు 5 ఇయర్స్ కోర్స్ ఉంటుంది కాబట్టి అదొక అడ్వాంటేజ్ అన్నమాట.
సో అక్కడ అన్ని విధాలుగా సేఫ్టీ సెక్యూరిటీ బాగుంటుంది. అండ్ అమౌంట్ పరంగా చూసుకున్నా కానీ 18 lakhs కంప్లీట్ అవుతుందండి. అది ఈజీగా ఇన్స్టాల్మెంట్ లా కట్టుకోవచ్చు 5 ఇయర్స్లో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్స్ పైన కాల్ చేస్తే ఇంకా పూర్తి వివరాలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనప్పటికీ మీరు తొందరగా డిసిజన్ తీసుకోవడం బెటర్ సార్, ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 80-90% ఆఫ్ సీట్స్ ఫిల్అప్ అయినాయి. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు 3 మంత్స్ నుండి మాకు అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయన్నమాట. సో ఇది చాలా లేట్ టైం. ఇంకా లేట్ చేస్తే ఏంటంటే మంచి కాలేజీలలో సీట్ ఫిల్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ కూడా డైరెక్ట్ అడ్మిషన్స్ జరుగుతున్నాయన్నమాట. సో మాకు సబ్ బ్రాంచెస్ ఉన్నాయి. మా హెడ్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో హైదర్గూడలో ఉందన్నమాట. మీరు అడ్మిషన్ ఒకవేళ తీసుకోవాలనుకుంటే కనుక 10th ఇంటర్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఒక 2, ఇనిషియల్ అమౌంట్ తీసుకొని వచ్చి మీరు డీటెయిల్స్ అన్ని తీసుకొని మీరు ఓకే అనుకుంటేనే మీరు అడ్మిషన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ మేము ఒక 18 సంవత్సరాల నుంచి మేము మా సంస్థను రన్ చేస్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ఏరియాల నుండి ఇండియాలో మా నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ చాలా సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఏ ఏరియా నుండి వచ్చినా కానీ వాళ్ళ రిఫరెన్స్ నెంబర్స్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు వాళ్ళని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. ఎస్ఎంబీబీఎస్ చేసిన స్టూడెంట్స్కి ఎంసీఏ స్క్రీన్ టెస్ట్ కంపల్సరీ. సో అది ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వడం ఈజీ అంటారా, ఎటువంటి కోచింగ్ ఇస్తారు? ఓకే అండి, తప్పకుండా అండి, ఇది చాలా మంచి క్వశ్చన్. యాక్చువల్లీ చాలామంది పేరెంట్స్ ఏంటంటే అబ్రోడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాకు వచ్చాక ఎంసీఏ టెస్ట్ అంత అవలీలంగా పాస్ అవుతారా, లేకపోతే సెటిల్డ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి చాలామంది పేరెంట్స్లో ఒక రకమైనటువంటి డౌట్ టెన్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎంసీఐ టెస్ట్ అనేది ఫస్ట్ అటెమ్ రాసిన తర్వాత మళ్ళీ సెకండ్ అటెమ్ లేదు అంటే తప్పకుండా మనం టెన్షన్ తీసుకోవాలండి. ఎంసీఐ టెస్ట్ అన్లిమిటెడ్ అనమాట, సంవత్సరానికి 2 టైమ్స్ రాసుకోవచ్చు, 6 మంత్స్కి ఒకసారి ఉంటుందన్నమాట. సిలబస్ కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎంబీబీఎస్ పోర్షన్లోనే ఎంసీఐలో సబ్జెక్ట్ అంటే ఎంబీబీఎస్ సబ్జెక్ట్లో ఏదైతే పోర్షన్ ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎంసీఐలో అదే పోర్షన్ ఉంటుందన్నమాట. ఎంసీఐకి సపరేట్ పోర్షన్ కానివ్వండి, వేరే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ కానివ్వండి ఉండేయండి. అంటే వెళ్ళినటువంటి స్టూడెంట్ వాళ్ళు బాగా అంటే ప్రిపేర్ అయ్యి కాన్సన్ట్రేట్గా బాగా చదివి హార్డ్ వర్క్ చేసినటువంటి స్టూడెంట్స్కి ఎంసీఐ టెస్ట్ అనేది చాలా చాలా అవలీలంగా పాస్ అవుతారు. అది నథింగ్ అనిపిస్తుంది అండి. అంటే సీరియస్గా చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి అయితే ఖచ్చితంగా ఎంసీఐ టెస్ట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం అటిటిగా నెగ్లెక్ట్ చేసినటువంటి స్టూడెంట్స్ సెకండ్ అటెంప్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి. ఎస్పెషల్లీ మా డాక్టర్ అబ్రోడ్ సంస్థ నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అదేంటంటే ఇప్పుడు మేము ప్రమోట్ చేసే అన్ని కంట్రీస్లో అండ్ అన్ని యూనివర్సిటీస్లో సెకండ్ ఇయర్ నుండి ఎంసీఐ కోచింగ్ ఇప్పించడం జరుగుతుంది. అండ్ ఎంసీఐ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఫిలిపీన్స్ కానివ్వండి, చైనా కానివ్వండి, కిర్గిస్తాన్ కానివ్వండి, మా ద్వారా మీరు ఏ కంట్రీకి వెళ్ళినా కానీ అంటే మీరు మెడిసిన్ సిలబస్తో పాటు ఎంసీఐ కోచింగ్ కూడా మీకు సపోర్ట్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాక మీరు 100% ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ కానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇండియాలో కూడా హైదరాబాద్లో ఒకటి మాది ఎంసీఐ కోచింగ్ సెంటర్ ఉంది, ఒకటి ఢిల్లీలో ఉందన్నమాట. అబ్రోడ్ నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా జూలై మంత్లో వస్తారు అండ్ డిసెంబర్లో ఎంసీఐ రాయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ 5-6 మంత్స్ కూడా అంటే మా తరఫు నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి అక్కడ యూనివర్సిటీలలో ఎంసీఐ కోచింగ్ ఇవ్వడంతో పాటు ఇండియాకు వచ్చాక కూడా ఈ 5 మంత్స్ డ్యూరేషన్ కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఫుల్ ప్లేజ్గా వాళ్ళని ప్రిపేర్ చేయించడం వల్ల వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో 100% క్లియర్ చేసుకునేటటువంటి అవకాశం ఉందండి. ఓకే మణిగారు, అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఒక లాడర్ లాగా కన్సల్టెన్సీని చూస్ చేసుకుంటారు. సో ఒక కన్సల్టెన్సీని చూస్ చేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళు? తప్పకుండానండి, ఇప్పుడు చాలా రకాల అంటే కొత్త కొత్త కన్సల్టెన్సీలు వస్తూ ఉంటాయి. కాబట్టి చాలామంది పేరెంట్స్ మమ్మల్ని విజిట్ అయినప్పుడు కూడా కొన్ని రకమైన క్వశ్చన్స్ వేస్తారు. ఇప్పుడు మాకు పాత ఏంటో కొత్త ఏంటో, ఏది ఫ్రాడ్ ఏది జెన్యున్ అనేది తెలుసుకోలేకపోతున్నాం అని చెప్పేసి చాలామందిలో చాలా రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మనం విజిట్ అయినటువంటి కన్సల్టెన్సీ అసలు ఇండియన్ గవర్నమెంట్ చేత రిజిస్ట్రేషన్ ఉందా లేదా తెలుసుకోవడం చాలా అవసరం అండి. అంతేకాకుండా వాళ్ళ తరఫు నుండి ప్రీవియస్ స్టూడెంట్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారా లేరా అండ్ అంతకుముందు పంపించారా లేరా అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవడం చాలా అవసరము. అండ్ ఫీ స్ట్రక్చర్ పరంగా కూడా కొంతమంది ఎక్కువ తక్కువ చెప్పడం కూడా జరుగుతుంది. అందుకనే మనం ఏంటంటే కాలేజ్ వెబ్సైట్లు మనకి ఇప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఫీ స్ట్రక్చర్ ఒకసారి కాలేజ్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మా డాక్టర్ అబ్రోడ్ సంస్థనైతే గత 18 సంవత్సరాలు
సంవత్సరాల నుంచి పంపిస్తున్నాము. మా సంస్థ నుండి వెళ్ళినటువంటి స్టూడెంట్కు కరెక్ట్గా ప్రాసెస్ చేస్తామండి. ఇన్ టైంలో పిల్లల్ని అక్కడ తీసుకెళ్లి సెటిల్ చేయడం వలన అక్కడ వాళ్ళకి ఏంటంటే కరెక్ట్ టైంలో క్లాసెస్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ సర్వీస్ కూడా కరెక్ట్గా అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా మేము సర్వీస్ ఇస్తాము. అండ్ వాళ్ళు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యేంత వరకు మా సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎంసీఐకి కూడా కోచింగ్ సపోర్ట్ ఇవ్వడం వలన వాళ్ళు అవలీలంగా ఇక్కడ పాస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పీజీ కోసం కూడా చాలా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు వెళ్ళే వారికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? తప్పకుండా అండి. యాక్చువల్లీ ఇప్పుడు వెళ్ళేటటువంటి పేరెంట్స్కి ఏంటంటే చాలామంది పేరెంట్స్ అబ్రోడ్ పంపించడానికి భయపడుతూ ఉంటారు. అక్కడ అలాంటి టెన్షన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఎందుకంటే మీరు ఒక ఏజెంట్ అంటే ఒక ఏజెన్సీ నుండి మీరు పంపిస్తున్నారు అంటే స్వతహాగా వాళ్ళంతల వాళ్ళు వెళ్తే ఎక్కడ ఎలా ఉంటారో ఏంటో అని టెన్షన్ తీసుకోవాలి. మీకంటూ ఒక సపోర్ట్ ఒక ఏజెన్సీ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుంటే మా డాక్టర్ అబ్రోడ్ సంస్థనే గత 18 సంవత్సరాల నుంచి ఉందండి. ఇప్పుడు మా సంస్థ ద్వారా ఎంతోమంది స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా డాక్టర్స్ అయ్యి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారనమాట. సో మనం ఎలాంటి టెన్షన్ తీసుకోకుండా మీరు పంపించగలవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు మా తరఫు నుండి వెళ్ళేటటువంటి స్టూడెంట్స్కి అయితే మేము ఖచ్చితంగా చాలా మంచి సర్వీస్ ఇస్తాము. అండ్ మేము డీల్ చేసే అన్ని యూనివర్సిటీస్ కూడా చాలా టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, ఫ్యాకల్టీ వైజ్ కానివ్వండి, తర్వాత అక్కడ హాస్టల్ వసతులైనా కానీ, హాస్పిటల్స్ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోనికి, ల్యాబ్స్, ప్రతి ఒక్కటి చూసి సెలెక్ట్ చేసుకున్నటువంటి యూనివర్సిటీస్ కాబట్టి మీరు మీరు పంపించాలనే ఉద్దేశం ఉంటే కనుక ఖచ్చితంగా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అండి. వాళ్ళు సక్సెస్ఫుల్ డాక్టర్స్ అయ్యేంత వరకు మా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. మేము కరెక్ట్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. మణిగారు, మీరు చెప్పడం జరిగింది పీజీకి కూడా గైడెన్స్ ఇస్తామని, పీజీకి అవకాశాలు ఎలా ఉంటాయి? ఓకే అండి, తప్పకుండా. అండ్ ఇప్పుడు అబ్రోడ్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పీజీ చేయాలని చాలామంది స్టూడెంట్స్కి ఉంటుందండి ఎంబీబీఎస్ అయిపోయాక. సో ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే అందరూ కూడా అడ్వాన్స్ టెక్నాలజీ పెరిగిపోయిందండి. చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే తొందరగా సెటిల్ కావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఇప్పుడు పంపించేటటువంటి అన్ని కంట్రీస్లో అంటే ఇప్పుడు లైక్ చైనా కానివ్వండి, ఫిలిపీన్స్ కానివ్వండి, కిర్గిస్తాన్ కానివ్వండి, ఏ కంట్రీ చూసుకున్నా కానీ మేము డీల్ చేసే ప్రతి ఒక్క యూనివర్సిటీలో పీజీకి ప్రిపేర్ అయ్యే అవకాశం అందుబాటులో ఉందండి. అంటే ఇప్పుడు యుఎస్ఎంఎల్ఈ కానివ్వండి, ప్లాబ్ కానివ్వండి, ఏఎంటీ కానివ్వండి, ఇలాంటి అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళు అవలీలంగా ప్రిపేర్ కావచ్చండి. సెకండ్ ఇయర్ నుంచి అంటే అక్కడ మెడిసిన్ చేస్తూ డైలీ ఒక 1 అవర్ కనుక పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే కనుక వాళ్ళు చాలా ఈజీగా వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళు మెడిసిన్తో పాటు ఈ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా క్లియర్ అయితే కనుక అక్కడ నుంచి అక్కడనే వాళ్ళు పీజీ కంప్లీట్ చేసుకొని వస్తే ఇక్కడ డైరెక్ట్ సెటిల్డ్ ఉంటుంది, మంచి ఇన్కమ్ ఉంటుంది, వాళ్ళకు మంచి సెటిల్డ్ ఉంటుందండి. థ్యాంక్ యూ మణిగారు, అబ్రాడ్ ఎంబీబీఎస్ గురించి చాలా డీటెయిల్స్ అందించారు.